వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి. మా చిన్న నియోజకవర్గంలో టీడీపీ నాయకులకు రక్షణ లేదని, గ్రామాల్లో త్రాగునీరు ఇవ్వలేని పరిస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉందని మా చిన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి మండిపడ్డారు. ఈరోజు ఉదయం మల్లవరం గ్రామంలో వెంటచింతల మండలంలో ఈ రాష్ట్ర ప్రజానీకం మానవత్వం సిగ్గుపడేలాగా ఒక సంఘటన జరిగింది. కేవలం వాడుక నీళ్ళు ఒక బిందె పట్టుకుంటామన్నప్పుడు మీరు మా పార్టీ కాదు మీరు ఎందుకు పట్టుకుంటారు అని చెప్పేసి ఒక సుగాళి మహిళని ట్రాక్టర్తో గుజ్జి అంతటితో ఆగకుండా ఆ ఒంటి మీద ముందుకి వెనక్కి రెండు మూడు సార్లు తిప్పి హత్య చేశారు. అంటే ఏం నడుస్తుంది ఈ రాష్ట్రంలో? మనిషి ప్రాణాలు తొక్కిచ్చిన తర్వాత అవసరమైతే డబ్బులు కడతామని చెప్పి మాట్లాడతారంట. నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలిపిస్తే గ్రామాల్లో నీళ్లు లేని దుస్థితి, 24/7 వాటర్ సప్లై చేస్తామని చెప్పేసి ఈరోజు బుక్కెడు నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం ఈ దుర్మార్గపు సైకో రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన్న రెచ్చగొట్టడం, దాడులు చేయటం పరిపాటిగా మారింది. వీళ్ళకి వత్తాసుగా పోలీస్ శాఖ పనిచేస్తా ఉంది. ఈ కేసును కూడా రేపు యాక్సిడెంట్ కేసుగా కడతారని చెప్పేసి నాకు ఎటువంటి సందేహం లేదు. నిన్న చూశాను జెండా చెట్టు దగ్గర కర్రలు వాళ్లు పట్టుకుని దాడులు చేస్తే తెలుగుదేశం వాళ్ల మీద అటెంప్ట్ మర్డర్. మేము విజువల్స్ క్లియర్ గా చూపిస్తున్నాం, వాళ్ల కర్రలే వాళ్ళకి తగిలినాయని. తెలుగుదేశం వాళ్ల మీద 307లు కడతారు. మొన్న దుర్గారావు హత్యను చూశాం, వేధింపులకి మరి ఒక వ్యక్తి బలైపోతే దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం, దీన్ని కూడా యాక్సిడెంటల్ కేసుగా చిత్రీకరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వినపడుతుందా? నే ఉన్నానో నే విన్నానో అని చెప్పి ఎన్నికల ముందు మాట్లాడావు. మేనిఫెస్టో, ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ అని మాట్లాడావు. నీ మేనిఫెస్టో, నీ బైబిల్, భగవద్గీత, ఖురాన్ లో నువ్వు ఇచ్చిన వాగ్దానం కాదా? 24/7 నీళ్లు నడిపిస్తానని చెప్పి మాట్లాడావు. అది అడిగిన నేరానికి నీ ఎస్సీ, నీ ఎస్టీ, నీ బీసీ, నీ మైనారిటీలో ఈరోజు ఈ నియోజకవర్గంలో ఏ విధంగా బలైపోతున్నారో. సామాజిక న్యాయం అంటే సమానంగా ప్రాణాలు తీస్తాం, సమానంగా హింసిస్తాం, అన్ని కులాలని, అన్ని వర్గాలని, మా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, అన్ని వర్గాలని, అన్ని కులాలని, అన్ని మతాలని హింసిస్తామనేదేనా నీ సామాజిక న్యాయం అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఇలాంటి రాక్షస పరిపాలన ఈ రాష్ట్రానికి అవసరమా? సిద్ధం సిద్ధం అంటావు, దేనికి సిద్ధం నువ్వు? ప్రజల ప్రాణాలని తీయటానికి సిద్ధమా? ప్రజల రక్త మాంసాలని దోపిడీ చేయటానికి సిద్ధమా? నీ అరాచక శక్తులతోటి దాడులు చేయించడానికి నువ్వు సిద్ధమా? ప్రశ్నిస్తే దాడుల వేధింపులు, చివరికి ఈరోజు ఒక ఎస్టీ మహిళ ప్రాణాన్ని మీ పార్టీ కార్యకర్తలు డబ్బుతో వెలగడతాం కొంటామని చెప్పి మాట్లాడుతుంటే ఈరోజు సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి. మీ హయాంలో డాక్టర్ సుధాకర్ నడి రోడ్డు మీద ఒక మేధావిని చేతులు కట్టేసి గుండు గీసి రోడ్డు మీద పడేసి అత్యంత పాశవికంగా అతని మరణానికి కారణమైన వాడు మీ మీద హత్యాయత్నం మర్డర్ కేసు కట్టాలి. ఈరోజు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి
కల్లబొల్లి కబుర్లు చెప్పి నే ఉన్నాను నే విన్నాను అని మరి ఆ రోజు ముద్దులు పెట్టి తలలు దువ్వి తల్లో పేలు చూసి ఓట్లు వేయించుకున్నావు ఈ రోజు ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీల మీద జరుగుతున్న దాడులు మీకు కనపట్టలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఈ రామకృష్ణారెడ్డి లాంటి దుర్మార్గపు అరాచక శక్తుల్ని నువ్వు పెట్టి పోషిస్తూ ఈ రాష్ట్రమంతా రావణ కష్టం చేస్తా ఉన్నావు పోలీస్ శాఖ వారికి ఒకటే చెప్తున్నాం ఈ కేసులో సరియైన న్యాయం చేయకకుండా మీరు యాక్సిడెంట్ కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ఎస్సీ ఎస్టీ సంఘాలు మొత్తం ఇక్కడ నిలబడి ధర్నాలు చేస్తాయి కాకపోతే వీళ్ళు ఒక్కటే ఆలోచన చేస్తున్నారు పేద కుటుంబం కదా ఆ రోజు దుర్గారావు ఫ్యామిలీతో కూడా ఇదే బేరం పెట్టారు పోలీస్ శాఖ వారే 15 లక్షలు వస్తాయి 13 లక్షలు వస్తాయి మరి బేస్త వారికి వచ్చే ఇన్సూరెన్స్ అప్లై చేస్తాం కేసు విత్డ్రా చేసుకోమని చెప్పేసి ప్రాణాలనే డబ్బుతో వెలగడుతున్న ఈ వైసీపీ నాయకుడు రామకృష్ణారెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాను నేను అమాయకుల జోలిది పోవటం అమాయకుల్ని హింసించడం అమాయకుల మీద దాడులు చేయటం ప్రతి ప్రశ్నించిన ప్రతి వాడి మీద పోలీస్ స్టేషన్లు తీసుకుపోవటం హింసించటం అనేది ఇక్కడ సర్వసాధారణమైంది నీకు వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి ఈ మాచర్ల నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ రోజు కూడా వీళ్ళకి కొంతమంది పెద్ద మనుషులకి బెదిరింపు కాళ్ళు కూడా చేస్తా ఉన్నారు మీరు సామరస్యంగా పరిష్కరించుకోండి మీకు ఒక రూపాయి కూడా అటు నుంచి రాదు కాబట్టి మేము ఏదో ఒక ఆర్థికంగా మరి సహాయం చేస్తాము కాబట్టి దీన్ని ఇంతటితో వదిలేయండి అని చెప్పేసి ఫోన్లు చేసే దుస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో మరి ప్రాణాలకి కూడా విలువ కట్టి పరిపాలన సాగించే పరిస్థితి ఉంది మనం గతంలో చూసాం జమ్మల మడక గ్రామంలో ఒక వ్యక్తి మరణానికి కారణమైతే మరి పోలీసులు వేధింపులతోటి ఆ తర్వాత ఏ విధంగా కరోనా టైంలో మరి వాళ్ళని 13 లక్షలు 15 లక్షలు ఇచ్చి సెటిల్ చేసిన వైనం కూడా చూశాం కాబట్టి ఈ విషయాన్ని మేమంత తేలిగ్గా వదిలేయము మేమేమి ఎవరితోటి బలవంతంగా చెప్పిట్లేదు ఆ గ్రామం అంతా సాక్ష్యం మరి ఎస్బీ రిపోర్టు తెప్పించుకోవాలి ఎస్పీ గారు రిపోర్ట్ చేసి ఎస్బీ రిపోర్టు తెప్పించుకోవాలి వాస్తవాల్ని గ్రహించి మరి బాధితుల తరఫున పోలీస్ శాఖ అండగా నిలబడే తప్పితే దాడులు చేసే దుర్మార్గులు రౌడీజానికి అండగా నిలిస్తే మరి మీ యూనిఫామ్ మీ ఒంటి మీద ఉండటానికి కూడా సిగ్గుపడుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఎందుకంటే ఈ దుర్మార్గపు పరిపాలనకి ఈ రాక్షస పరిపాలనకి అంతం చేయాలి అని చెప్పేసి ఈరోజు వైసీపీలో ఉన్న కార్యకర్తలు నాయకులు సానుభూతి పరులు కూడా ఆ పార్టీని వదిలిపెట్టే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఏదో విధంగా దీన్ని నిలవరించాలి ఒకటి వీళ్ళని కేసుల్లోనో గొడవల్లోనో ఇరికిస్తే మన కాళ్ళ దగ్గర పడుంటారు అని చెప్పేసి ఉద్దేశంతో అలాగే తెలుగుదేశం నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టొచ్చు అనే ఉద్దేశంతో గ్రామ గ్రామాన వైషమ్యాలను రెచ్చగొడుతున్నాడు ఈ రామకృష్ణారెడ్డి కాబట్టి అందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం సంయమనం పాటించండి ఈ దుర్మార్గపు వాళ్ళ వలలో పడద్దు సంయమనంగా ఉండండి ఎన్నికల్లో మరి మీ ఓటు ద్వారా ఈ రాక్షస పరిపాలనకి అంతం పలకాలి అప్పుడే మీరు నిజంగా మీ హక్కులతోటి పల్నాడు ప్రజలు సగర్వంగా మరి ఏ రోజైతే ఈ దుర్మార్గపు పరిపాలన ఈ నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రం నుంచి మనం పారదోలగలుగుతామో పల్నాడు ప్రజలు సగర్వంగా ఆత్మగౌరవాన్ని మీసంతో మెలేసుకుని నిలబడగలుగుతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ బాధిత కుటుంబానికి ఎటువంటి అన్యాయం జరిగిన తీవ్రమైన ప్రతిఘటన అన్ని వర్గాల మీద ఉంటుంది మేము ఎవరితోటి బలవంతంగా చెప్పించలేదు మేము వచ్చేటప్పటికీ మరి ఛానల్స్ వాళ్ళందరూ కూడా వార్తల్ని సేకరించడం జరిగింది కాబట్టి మేము బాధితుల పక్షాన నిలబడతాం వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాము ఈ దుర్మార్గాల్ని ప్రశ్నిస్తూ ఉంటాము ప్రశ్నించే వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.